చిన్న చిన్న విషయాలకు కూడా నానారాధాంతం చేసే వైసీపీ నేతలు గత 4 నెలలుగా హఠాత్తుగా మౌన ముద్రలోకి వెళ్లిపోయారు. సీఎం జగన్ మోహన్ రెడ్డిని విపక్షాల విమర్శలతో చెండాడేస్తున్నా ఖండించేందుకు కూడా మీడియాకు ముఖం చూపించని పరిస్థితి. అయితే ఇప్పుడు ఒక్కొక్కరుగా ఎక్కడ మైకు దొరికితే అక్కడ తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జనసేనాని పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మీడియా సంస్థలు పిలిచిన పలకని మంత్రులు వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు కలుగులో నుంచి బయటకు వచ్చిన ఎలుకలు మైకులు పట్టుకుని తెలుగుదేశం జనసేనపై విమర్శలు గుప్పిస్తూ నానా హడావిడి చేసేస్తున్నారు. ముఖ్యంగా స్కిల్ కేసులో చంద్రబాబును దోషిగా ఆరోపిస్తూ మీడియా ముందు మాట్లాడి జగన్ దృష్టిలో పడేందుకు ఎక్కడ లేని యాత్రం కనబరుస్తున్నారు. పేరుకు ప్రభుత్వ ముఖ్య సలహాదారు అయిన సకల శాఖల మంత్రిగా పెత్తనం ఆధిపత్యం చెలాయిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి మొదలు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ధర్మాన కృష్ణప్రసాద్, ప్రస్తుత మంత్రులు జోగి రమేష్, కారుమూరి నాగేశ్వరరావు, అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ ఇలా వరుసపెట్టి అందరూ మీడియా సమావేశాల్లో మాట్లాడేస్తున్నారు. మీడియా సమావేశాలు వేర్వేరుగా నిర్వహిస్తున్నా ఏదో కూడవలుక్కొని మాట్లాడుతున్నట్లు అందరూ చంద్రబాబు అవినీతి పరుడు అంటూ ఒక్క ఆధారం కూడా చూపకుండా ఆరోపణలు గుప్పించేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ తీసుకుని పనిచేస్తున్నాడంటూ పాత పాటనే అవే రొట్టెకుట్టుడు విమర్శలే గుప్పిస్తున్నారు. అదే ఆధారాలు లేని ఆరోపణలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం జనసేన కలిసి అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను బురుడి కొట్టించాలని చూస్తున్నారంటూ మరోసారి అసత్య ప్రచారానికి తెరలేపారు. ఏపీలో అలజడులకు తెలుగుదేశం కుట్ర పన్నుతోందని ప్రజలను భయాందోళనకు గురిచేసి మళ్లీ జగనే కావాలంటూ రావాలంటూ ప్రజల్లో మభ్యపెట్టే వృధా ప్రయత్నం చేస్తున్నారు. గత నెల రోజుల వరకు ఎక్కడా కనిపించని ఈ నేతలంతా ఇప్పుడు మళ్లీ ఇలా ఒక్కసారిగా దండయాత్ర మొదలు పెట్టడం వెనుక చంద్రబాబు అక్రమ అరుషుతో జగన్ పైన, జగన్ ప్రభుత్వం పైన వెల్లువెత్తుతున్న ఆగ్రహాన్ని ఏదో మేర చల్లార్చి తమకు అలవాటైన ఎదురుదాడి విధానంతో ప్రజల్లో చంద్రబాబును దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు. ఇదంతా వైసీపీ అధిష్టానం నుండి వచ్చిన ఆదేశాలతోనే జరుగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గడప గడపకు అనుభవం తర్వాత ప్రజలకు ముఖం చూపించేందుకు కూడా ధైర్యం చేయని మంత్రులు, నియోజకవర్గాలను కూడా వదిలేసి పట్టా లేకుండా పోయిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తెలుగుదేశంపై బురద చల్లేందుకు క్యూ కడుతున్నారు. స్కిల్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, 518 కేసులను ప్రస్తావిస్తూ ఊక దంపుడు ఆరోపణలతో ప్రజలను నమ్మించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజా పరిపాలనను ఎప్పుడో పక్కన పెట్టేశారు. కేవలం విపక్షంపై విమర్శలు చేసేందుకే పరిమితమయ్యారు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ బ్రో సినిమాలో తనను కించపరిచారంటూ బయటకు వచ్చిన అంబటి రాంబాబు ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అరెస్టుపై మాట్లాడేందుకు మాత్రమే బయటకొచ్చారు. ఆయన శాఖ నీటిపారుదలపై ఒక్క రివ్యూ కూడా చేసింది లేదు. తన శాఖలో ఏ పనులు జరుగుతున్నాయో ప్రజలకు చెప్పింది కూడా లేదు. దాదాపుగా అందరూ మంత్రులది ఇదే పరిస్థితి. మంత్రుల బాధ్యత కేవలం ముఖ్యమంత్రి భజన, ప్రతిపక్షాలపై నిరాధార ఆరోపణలు చేయడమేనన్న చందంగా వారి తీరు కనిపిస్తోంది. ఇక చంద్రబాబు అరెస్టు తర్వాత జనం ముందు ఎవరైనా జగన్ పేరు, వైసీపీ పేరు ప్రస్తావించడానికి భయపడే పరిస్థితి నెలకొంది. అంతగా ముఖ్యమంత్రి పైన, అధికార పార్టీ పైన ప్రజల్లో ఆగ్రహం, వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో అనివార్యంగా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు మళ్లీ అవే పాత విమర్శలు, ఆరోపణలతో మంత్రులు, ఎమ్మెల్యేలు భయం భయంగానైనా బయటకు వస్తున్నారు. జగన్ ఆదేశించారు కనుక తమ పదవి ఏంటో, స్థాయి ఏంటో కూడా మరిచిపోయిన నేతలు తెలుగుదేశంపై విమర్శలు గుప్పించేసి చేతులు దులిపేసుకుంటే పోలా అన్నట్లుగా మీడియా ముందు, మాటకు ముందు, మాటకు తర్వాత చంద్రబాబు పేరు ప్రస్తావిస్తూ పసలేని ఆధారాలు లేని ఆరోపణలు గుప్పించేస్తున్నారు.